Samajam TV. నమస్కారం సమాజం టీవీ ప్రేక్షకులకి మరొకసారి నమస్కారం తెలియజేస్తూ, సామాజికంలో ఇంతవరకు జరిగినటువంటి ఎన్నో విశేషాలని సమాజం టీవీ ద్వారా ఎన్నో చూశారు. మరి ఈరోజు అతి ప్రాముఖ్యమైనటువంటి మన తెలంగాణ ప్రభుత్వంలో 3 సంవత్సరాలు కంప్లీట్ అయిన 4వ సంవత్సరంలోకి మరి 5 రూపాయల భోజన పథకం అనేది ఈరోజు ఎంతో విజయవంతంగా కొనసాగుతుంది. కానీ మరి ఈనాటి ప్రజల సమస్య ఏంటి? మరి భోజనం యొక్క రుచి ఎలా ఉంది? వాళ్ళ పట్ల వాళ్ళ స్పందన ఏంటి? మరి జిహెచ్ఎంసి 5 రూపీస్ భోజనంలో పనిచేస్తున్నటువంటి మరి వర్కర్స్ దీని పట్ల ఏ విధంగా స్పందిస్తున్నారనేది మరికొన్ని విశేషాలు మీ ముందు కనబరిచేదే ఈరోజు మా సమాజం టీవీ యొక్క ముఖ్య ఉద్దేశం. చెప్పండి, జనాలు ఏ విధంగా స్పందిస్తున్నారు దీని గురించి? అది 5 రూపాయల భోజనం అంటే మా మధ్య తరగతిలో చాలా బాగున్నది, రైస్ కూడా బాగున్నది, కరెన్సీ కూడా బాగున్నాయి అని చాలామంది సంతోషంతో తినగలుగుతున్నారు. నేను ఒక నిజం అడుగుతాను, మీరు నిజం చెప్పాలి. ఎక్కువగా ఎటువంటి ప్రజలు వస్తారు అంటే, ఇది పేదవారికి ఉపయోగపడుతుందా, మధ్యతరగతి వారికి ఉపయోగపడుతుందా, లేదంటే ఇది పేదవారికి అని పెట్టింది కానీ కాకపోతే మధ్యవర్తి మిగతా వాళ్ళు డబ్బు వాళ్ళు చాలా మంది వచ్చి ఈ కార్లలో కానీ ఆటోలలో కానీ తినిపోతున్నారు సార్. ఇది ఎవరికైనా మనం పెట్టాలని పెడుతున్నాం. ఇది కేవలం ఈ భోజనం కేవలం మధ్యతరగతి వారికా కూడా చేయాలంటే పేదవారిక లేదంటే కనుక అన్ని రంగాలకు మాత్రమే చెందుతుంది? ఇది కేవలం ఒక రంగానికి మాత్రమే చెందుతుంది అట్లా కాదండి. ఎవరైతే ఆకలితో ఉన్నారో సమయానికి అందుబాటులో ఏది ఆహారం వాడికి కడుపు నిండా దొరికితే అదే వాడి అదృష్టం. అదే చాలా ఇంపార్టెంట్ అన్నిటికంటే. అది గొప్ప పేద అనేది ఏం కాదాడ. ఎవరైతే ఆకలితో చాలా మంది ఉంటున్నారు వాళ్ళ కోసం ఇది ఒక గుడ్ ఐడియా. చాలా బాగుంది, ఐడియా బాగులేదని కాదు, 100% ఇస్ బెస్ట్. సార్, కేసీఆర్ పెట్టిన అన్నం భోజనం బాగుంది, మంచి తింటున్నాం, రెండు మాట ప్రకటిస్తుంది తింటున్నాం. టైంకు మాకు ఎలా ఉంది భోజనం? సూపర్. చాలా వరకు పేద వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది సార్ భోజనం. మధ్యాహ్నం లంచ్ టైం గురించి మనం ఏం ప్రాబ్లం లేదు సార్. మంచి భోజనం బట్టి సమృద్ధి నడుస్తుంది. కూరలు కానీ ఐటమ్స్ కానీ ఏమైనా సరే మంచిగా ఉండి అందరికీ అనుకూలంగా ఉంది. ఏదన్నా బాగాలేదనుకుంటే ఆ రోజు ఫోన్ చేసి కంప్లైంట్ ఇస్తున్నారు. కర్రీ బాగాలేదు, కర్రీ అన్నం బాగాలేదని ఫోన్ చేస్తున్నారు. ఎవరికి కంప్లైంట్ ఇస్తున్నారు? మా ఆఫీస్ వాళ్ళకి. మీ ఆఫీస్ వాళ్ళకి అంటే టోల్ ఫ్రీ దండి కొట్టి మొత్తం ఈ జనాలకు కొంచెం తగ్గించి ఆడు లాస్ట్కు సరే ఇప్పుడు ఒక దాత వస్తుండు. ఆ దాత ఇప్పుడు 200 మందికి ఎంతో మందికి ఆ డబ్బులు ఆల్రెడీ తీసుకుంటారు. అయితే ఆ రైతులు అలా మిలిచుకొని వీళ్ళు డబ్బులు దండుకుంటారు. అక్కడ అన్నం పెట్టే దగ్గర మొత్తం గలీజ్గా పెడుతున్నారు. ఎమ్మెల్యే నీట్నెస్ చెప్పిస్తే బాగుంటుంది చాలా. ఎందుకంటే ఇక్కడే అన్నం తింటాం, ఇక్కడే వాసన వస్తుంటుంది అట్లా అలాగా. వాళ్ళు తిన్నోనికి తిన్నట్టు పెట్టాలి. ఈ అల్లా దండుకొని ఇంకా 5 రూపాయలు వస్తాయో అల్లా 100 200 కమిషన్ కొట్టుకుని ఇట్లానే మా దగ్గర మా ఆటో డ్రైవర్ పోయి అల్లా సప్లై చేసిన వాళ్ళని కూడా మేము చూసినాం. అన్నం మంచిగా ఉంది, కేసీఆర్ పెట్టిన అన్నం మాకు మంచిగా ఉంది. కేసీఆర్ గారు పెట్టింది బాగుంది, బాగుంది అన్నం మంచిగా. పేదలకు మాత్రం మంచిగా కడుపు నిండా తింటున్నాము, మంచిగా ఆయన దయ వల్ల మేము కడుపు నిండా తింటున్నాం. అదే ఓటర్ రాకపోతే 100 రూపాయలు తీసుకుంటారు ఇదే అన్నారు. సరే మరి కేసీఆర్ గారు చెప్పాలనుకున్నా సార్కి ఇంకేమైనా కావాలా? ఇంకా మాకు ఇదే మాకు పేదలకు ఎప్పుడు ఇట్లా పెడితే బాగుంటుంది అని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు వాటర్ బ్యాడ్ ఉందా, నువ్వు తాగుతావా కడుక్కుంటావా? అక్కడ 5 రూపాయలు భోజనం పెడుతున్నావు కదా, కట్టే అది కుల్లా వాటర్ పెడితే వెనక వాళ్ళకు కుట్ర చేస్తారు. ముందు వాళ్ళ ముందు ముందు వాళ్ళే అక్కడ కుట్ర చేస్తారు. తాగుదాం సరిపోవా, కడుపుతుంది సరిపోవా, దీనికి ఎంత బాగా కదా. వరకైతే అంత బాగానే ఉంది కానీ నీళ్ళ ప్రాబ్లం ఒకటి ఉంది. ఇక్కడ చెత్త ఉండి అంత గలీజ్గా ఉంది, కడుకోవడానికి ఇబ్బంది ఉంది. నీళ్ళు ఎవరికైనా ఒక ప్యాకెట్ ఇస్తే అయితే సరిపోవు కదా. చెయ్యి కడుకోవాలి, అన్నం తినాలి, మళ్ళీ కడుకోవాలంటే కష్టం కదా. ఎక్స్ట్రా నీళ్ళు పంపించాలి మాకు కూడా, వాళ్ళకు కూడా మంచిదే కదా. ఈ కూరలు అయితే మంచిగా ఉన్నాయి కానీ కొంచెం వాటర్ సమస్య ఉందంటారు. ప్లేట్ రైస్కి ఒక వాటర్ ప్యాకెట్ చొప్పున మాకు వస్తుంది గవర్నమెంట్ నుంచి. అది ఆల్రెడీ గవర్నమెంట్ వాళ్ళకి చెప్పాము మేము, ఒక వాటర్ ప్యాకెట్ సరిపోవట్లేదు. ట్యాంకీ వాటర్ ట్యాంకీ సప్లై ఇవ్వమని చెప్పాము. వాటర్ ట్యాంకీ సప్లై ఇస్తే మళ్ళీ అది గలీజ్ అయ్యి వాటర్ ఇక్కడ ప్రాబ్లం అవుతుందని, ఇంకో ఎక్స్ట్రా ప్యాకెట్ మేము పంపిస్తామని ఒక 2 మంత్స్ బ్యాక్ చెప్పారు. ఇంకా అది ప్రపోజల్లో ఉంది, గవర్నమెంట్ ఓకే అంటే మేము కూడా ఇవ్వడానికి సిద్ధం అండి. ప్లేట్ నిండా మంచి భోజనం ఉన్నాయి, 3 రకాల కూరలు పచ్చడి ఉన్నాయి, అంతా బాగుంది. కానీ
ఇంత పెద్ద భోజనం ఇంత ఖర్చు పెట్టి పెడుతున్నారు మంచిది. అలాగే ఒక రెండు మూడు వాటర్ బాయిల్ కూడా ఇస్తే బాగుంటుంది, ఎందుకంటే మధ్యలో గొంతు పట్టేసింది అనుకో ఈ అన్నం అంతా కిందే పడిపోయింది. కాబట్టి ప్రభుత్వానికి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే వాటర్ ప్యాకెట్ అనేది రేటే తక్కువ, రైస్ రేట్ ఎక్కువ, తక్కువైన వాటర్ ప్యాకెట్కి ఇవ్వట్లేదు కానీ ఎక్కువైన వంటి ఇది మాత్రం మనం ప్రొవైడ్ చేస్తున్నారు. సో కాబట్టి అదే అంత గొప్పది చేసి ఇంత చిన్న దాంట్లో మనం ఎందుకు మనం తప్పిదం కనబడాలి. దయచేసి ప్రభుత్వాన్ని నేను కోరుకుంటూ తప్పకుండా వాటర్ కూడా ప్రజలకు ఏ సమస్య ఉందో ఆ సమస్యను మీరు క్లియర్ చేయాలని చూసుకుంటూ, సో మరిన్ని నిజాయితీ కలిగినటువంటి వార్తల కోసం, మరించి నిజాయితీ కలిగినటువంటి సమాచారం కోసం మా సమాజం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి, మరిన్ని నోటిఫికేషన్ సంపాదించండి. థ్యాంక్ యూ సో మచ్.